Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Maunamma Shantamma Thalli, Kruparanamma Thalli Bondaramma, Doctor Bonda Doctor, Kalavathamma Thalli Bondaramma, Sitaramanna Bondarna, Jogalanna Bondarna, Shrikanth Bondar Shrikanth. Sorry, Shrikesh, please go ahead. Sir, Rajeshwaram. Yanakala Vikrant and Kunta. Vikrant, bounder Vikrant? Surnarayan, a bounder, na? Yes. Haring Karpadamna, but Karpana Kariki Japana. Okay, sorry, Shrikesh, please go ahead. Namaste, Jagananna. Bhavanarana? Bhavanatale. Anna, Miro Padayatra set up on. మా పేద మహిళల గురించి చాలా మా కష్టాలు మా బాధలు గమనించి మీరు ఈ పేదరికంలో నుంచి ఎలాగ మన చెల్లెల్ని అక్కల్ని బయటికి వేద్దామనేసి ఒక ఆలోచించి గ్రహించి మీరు ఏ పథకం పెడితే వీళ్ళు ముందుకొస్తారని ఒక ఆలోచనలో ఉన్నారన్న ఆ ఆలోచన ప్రకారంగా మాకు 45 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి 75,000 రూపాయలు చెప్పున్న 4 సంవత్సరాల్లో 4 విడతలుగా పథకం మీరు ఇస్తానని ఒప్పుకో మాటిచ్చారన్న కనుక ఆ ఇచ్చే ప్రకారంగా ఈ ముందు గత సంవత్సరంలో మాకు 18,750 రూపాయలు కూడా మాకు మా బ్యాంక్ అకౌంట్లో వేశారన్న ఈ 18,750 రూపాయలతో సరిపెట్టుకోక మా రాబోయే అమౌంట్ లేటుగా వస్తే ఇబ్బందులు పడతామని బ్యాంకీ వాళ్ళతో మాట్లాడి బ్యాంకీ తరఫున మాకు రుణం ఇప్పించడం కూడా జరిగిందన్న ఈ 18,750 రూపాయలు ఈ 56,250 రూపాయలు మొత్తం 75,000 రూపాయలు పట్టుకొని మేము మేకలు కొనుక్కోవడం జరిగిందన్న ఈ మేకలు 15 మేకలు వచ్చాయన్న ఈ 15లో 14 ఆడ ఒక మగ మేక కొనుక్కోవడం జరిగిందన్న ఈ 14 మేకలు ఈ సంవత్సరంలో ఒక 14 పిల్లలు కూడా పెట్టడం జరిగిందన్న ఈ 14 పిల్లల్లో 6 మగ 8 ఆడ కూడా జరిగిందన్న ఈ 14 మేక ఈ 6 మేకలు ఒక్కొక్క మేక పిల్ల 5,000 రూపాయలు చెప్పున్న 6 మేకలు మేక పిల్లలు 30,000 రూపాయలు కూడా మాకు ఫస్ట్ లో ఆదాయం వచ్చిందన్న ఈ వైఎస్ఆర్ సేయత పథకంలో ఫస్ట్ లో మేము లాభం పొందే అదృష్టం కూడా మాకు లభించిందన్న ఇప్పుడు మహిళలందరూ కూడా భుజాలు తట్టుకొని చక్కగా ఆనందంగా ఈ ఫస్ట్ విడతలో ఈ ఫస్ట్ పథకానికి మనకి ఇంత ఉత్సాహం ఇచ్చారు మా జగనన్న చాలా బాగుంది ఎంతమంది ఎన్ని ముఖ్యమంత్రులు ఇచ్చినారే గాని ఒక చేయితోనే మనం పథకాలు తీసుకున్నాం ఇప్పుడు జగనన్న 2 చేయులతో పథకాలు ఇస్తాండ్రు అనేసి మా అందరం కూడా చాలా మా మహిళలందరం కూడా గర్వపడుతున్నాం అన్న అదే కాకుండా మళ్ళీ నవరత్నాలు అనేసి మళ్ళీ పథకం మీరు నిమర్తించారన్న ఆ పథకాల్లో నా మనవలకి 15,000 రూపాయలు అమ్మఒడి వచ్చిందన్న నాకు యుదంత పెన్షన్ నా భర్త లేనందువల్ల 2,250 రూపాయలు మాకు ఇంటికి ప్రతి ఫస్ట్కి మాకు 6 గంటలకు మా ఇంటికి వస్తుందన్న పూర్వం కాలం లేదంటే ఎన్నోసార్లు తిరగడం మూలకు కొన్ని ముసలమ్మల మనసం దిగలేని వాళ్ళకి ఇంటి వద్దకు ఇచ్చే పరిస్థితిలోన ఉండే ఈ రోజుల్లో మన ఇంటికి మీరు వాలంటీర్లు వేసినందువల్ల మాకు చాలా సుఖంగా ఉంది పెన్షన్ కూడా మేము తీసుకుంటాను అన్న తర్వాత వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది నా సంఘానికి 3,00,000 రూపాయలు మాఫీ వచ్చిందన్న అందులో నా సంఘం శ్రీలక్ష్మి స్వయం సంఘం అన్న ఆ సంఘంలో నాకు కూడా 30,000 రూపాయలు కూడా నేను లబ్ధి పొందడం జరిగిందన్న ఇదే కాకుండా ఇంకా ఈ కరోనా వస్తుంది ఈ కరోనాలో ఎలా బ్రతుకుతాం భగవంతుడు అనేసి మా కుటుంబాలు అందరం చాలా భయపడ్డామన్న ఎందుకు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఆపిస్తున్నారు ఏడితే ఎలాగో దేవుడు అని మేము అనుకుంటే టైంకి నేనున్నానమ్మా అనేసి మా అందరికీ మా మనో రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకులాగా మీరు నిలబడి మనకు ఆదాయం రాకపోయినా మమ్మల్ని ప్రతి నెలకి 4,000 సరుకులతో మా ఇంటి వద్దకి రైస్ కూడా ఇప్పించేవన్న చెయ్యేంతకు చేతిలో ఖర్చు ఉండదు కదా అనేసి 1,000 రూపాయలు కూడా ఇచ్చేవన్న ఈ 1,000 రూపాయలు